హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనైతే బిల్లు టోకెన్ చాలా కలెక్ట్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. సో చాలామందికి తెలియదు. సో వీటి వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగం ఉంది. వీటి వల్ల మనకి గన్స్ వస్తాయి, నెక్స్ట్ డైమండ్ వాచెస్ వస్తాయి, వెపన్ వాచెస్ వస్తాయి, అండ్ నేమ్ కార్డు కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా ఉపయోగాలు వీటి వల్ల అయితే ఉంది. సో వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలా కలెక్ట్ చేయాలో కూడా చెప్తాను. మీరు చేయవలసిన వీడియోని ఎండ వరకు చూడండి, నచ్చి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒకసారి నాకు ఎన్నో ఇటువంటి ఫ్రీఫైర్ వీడియో చేయడానికి అయితే మోటివేషన్ అనిస్తుంది. సో వెళ్ళేంత వరకు అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి మనం ఏం చేయాలంటే గిల్డ్ అని క్రియేట్ చేయాలి. సో గిల్డ్ అలా క్రియేట్ చేయాలో ఒక వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. తెలియకపోతే సింపుల్గా స్క్వాడ్లోకి వెళ్ళండి. స్క్వాడ్లోకి వెళ్తే ఫ్రెండ్స్ పక్కన మనకి గిల్డ్ అనే ఆప్షన్ ఉంది. సో గిల్డ్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్స్తో గిల్డ్ గేమ్ అనేది ఆడాలి. సో మనం మామూలుగా స్క్వాడ్ పెట్టి ఎలా ఆడతామో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి, సో ఈ విధంగా మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఫ్రెండ్స్తో బోయో కొట్టడం అవసరం లేదు. జస్ట్ గేమ్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మన ఫ్రెండ్స్ అందరూ చనిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ గేమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, గిల్డ్ అనేది. సో ఇప్పుడు ఈ యొక్క ఎనిమిది ఎత్తుకుతున్నాడు, ఎక్కడ ఉన్నాడో సో అతని చేతిలో చనిపోవడానికి. సో ఈజీగా చనిపోతే వెంటనే బ్యాక్కి వెళ్ళిపోయి మనం టోకెన్స్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఒక మెంబర్ అయితే చనిపోయాడు మా గిల్లో. నెక్స్ట్ ఇంకో హౌస్లోకి వెళ్ళి హౌస్లో ఎనిమిది ఉన్నట్టున్నాడు, సాధన చేతిలో చనిపోదు ఈజీగా. సో పైన ఒకడు ఉన్నాడు, సో అన్ని షూట్ చేద్దాం. ఇతను చంపితే ఎవడో ఒకడు వస్తాడు కదా, తర్వాత అతని చేతిలో ఈజీగా చనిపోవచ్చు. సో ఈ విధంగా చనిపోయిన తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. మీ టీంలో మెంబర్స్ అందరూ చనిపోయారు. ఇక్కడ చూస్తున్న మెంబర్స్ అందరూ చనిపోయారు. సింపుల్గా బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం సింపుల్గా డైలీ మనం క్లెయిమ్స్ ఎలా కలెక్ట్ చేసుకుంటాము, క్లెయిమ్స్లోకి వెళ్ళండి. క్లెయిమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈవెంట్స్లోకి వెళ్ళగానే మనకి డైలీ గెస్ట్ అని ఉంటుంది, గిల్డ్ డైలీ క్వెస్ట్. సో దాంట్లో మనం టోకెన్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. సో ఇటు వల్ల ఉపయోగం ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు సింపుల్గా వాలెట్లో అదర్స్లోకి వెళ్ళంగానే ఇక్కడ మనకి 120 గిల్డ్ టోకెన్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేయండి. మనకి లెవెల్ వల్ల చూసుకుంటే దీంట్లో వచ్చేసరికి మనకి 200 నేమ్ కార్డ్స్, 200 టోకెన్స్ పెడితే మనకు ఒక నేమ్ కార్డ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొచ్చేసి 5 టోకెన్స్ పెట్టంగానే మనకు ఒక కార్డ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి 10 టోకెన్స్ అండ్ డైమండ్స్ కూడా పెడితే మనకి వెపన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ లెవెల్ 2లో చూసుకుంటే మనకి క్యారెక్టర్ లెవెల్ కార్డ్ అనేది వస్తుంది 4th లెవెల్ది, అది కూడా మనకి 250 కార్డ్స్ టోకెన్స్ అనేది పెట్టాలి. నెక్స్ట్ 10 కార్డ్స్కి వెపన్ వాచర్ వస్తుంది, ప్లాటినం వాచర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి 10 కార్డ్స్ అండ్ 25 డైమండ్స్ పెట్టంగానే ఒక వెపన్ అనేది వస్తుంది. అండ్ ఇంకా లెవెల్ 4లో చూసుకుంటే మనకి ఇటువంటి టోకెన్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి. నెక్స్ట్ డైమండ్ వాచెస్ వస్తున్నాయి లెవెల్ 3లో, అండ్ వెపన్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ లెవెల్ 4లో చూసుకుంటే సేమ్ ప్రాసెస్, క్యారెక్టర్ కార్డ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వెపన్స్ ఏ విధంగా మనం ఈజీగా ఇట్లా అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి లెవెల్స్ అనేవి గిల్లో ఎక్కువగా మెంబర్స్తో ఆడుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ ఎలా ఆడుతూ ఉంటాం, ర్యాంక్డ్ గేమ్ గిల్ గేమ్ కూడా ఆడడం వల్ల మనకి గిల్లో లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల మనం ఈజీగా వెపన్స్ అనేది పొందొచ్చు, నెక్స్ట్ క్యారెక్టర్ కార్డ్స్ అనేవి పొందొచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ వాచెస్ అండ్ వెపన్ వాచెస్ అయితే పొందొచ్చు. సో ఈ విధంగా మనకి గిల్ టోకెన్స్ వల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే ఫైనల్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.